విద్యా దినోత్సవం రోజున మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే మాత్రమే పిలుస్తాం వాళ్ళని పిలిచి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు ఏమేమి మందులు తీసుకోవాలి ఫీమేల్ ఉన్నది రెండే జెండర్స్ మెయిల్ ఫీమేల్ ఏ ప్రభుత్వం ఇప్పుడు ఎన్ని విధాలుగా మరి మన గురించి ఆలోచించి స్త్రీల ఒక భద్రతే కాకుండా స్త్రీల కోసం ఒక ఆర్థిక స్వాతంత్రం కూడా కల్పించాలి అని చెప్పిన ఒక మంచి సదుద్దేశం గతంలో ఎప్పుడు లేనంత విధంగా మరి దాని గురించి చాలా దూరదృష్టితో ఆలోచించి ప్రతి ఒక్క పథకం ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు మనకి ప్రవేశపెట్టాలో రాష్ట్రంలో స్త్రీల్ని ఉద్దేశించి ముఖ్యంగా వాళ్ళ బాహోగుల గురించి ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళకు ఒక చక్కటి ఆర్థిక స్వతంత్రం అనేది కల్పించాలా అని చెప్పని కేవలం అమ్మఒడి లాంటి పథకాలే కాకుండా ఇప్పుడు ఉగాది లాంటికి ఇవ్వబోయే ఇంటి పట్టాలన్నింటినీ కూడా కేవలం మహిళల పేర్లు మీదనే పెట్టాలి ఎవరికి కూడా మేరీ నేమ్ మీద ఒక సింగిల్ పట్టా కూడా దాదాపు మన జిల్లాకు వస్తే 1,05,000 పట్టాలు మనం ఇస్తుంటే ప్రతి ఒక్క పట్టా కూడా మహిళలకే వాళ్ళ పేరు మీదనే అది గతంలో లేని విధంగా రిజిస్ట్రేషన్ చేసి మీకంటూ ఒక ఆర్థిక స్వాతంత్రం ఒకటి ఉండాలి మీకంటూ ఒక ఆస్తి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని రేపు ఎప్పుడన్నా కూడా ఇది లేని పరిస్థితుల్లో ఏదన్నా కూడా ఒక ఆపద అనేది మీకు వస్తే అది మీకు ఒక వంతు రక్షణగా ఉంటుంది అని చెప్పి ఒక ఆసరాగా ఉంటుంది అని చెప్పని ఒక మంచి సదుద్దేశంతో మరి ఉగాది నాటికి పండుగ నాటికి ఈ కార్యక్రమాన్ని రాబోతున్న రోజుల్లో మనం జరుపుకోబోతున్నాం. శంకర్ డీసీపీ.